ఇప్పుడు కూరగాయలు అనుకోండి, లేకపోతే వెదర్ ఇట్స్ రేషన్ ఓ వెదర్ ఇట్ ఈస్ మిల్క్, సో అది ఫిక్స్ టైమింగ్లో చేశారు. అది కూడా కొద్దిగా రిలాక్స్ చేసి ఫ్రమ్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ టు 8 o'clock వరకు ఆ యాక్టివిటీస్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఒకే విధంగా పాటించుకోవాలని మనం ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. సో అది కూడా రేపటికి మనం చూసి దాంట్లో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ నెసెసిటీ టు మోడిఫై విల్ మోడిఫై. ఈ రెగ్యులేషన్స్ ఏదో పెట్టారు, రెగ్యులేషన్ వలన ఇది కొద్దిగా కాంగ్రిగేషన్, దే వర్ సమ్ కాంగ్రిగేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సమ్ క్రౌడ్స్, సో దేర్ఫోర్ యూ వీ వాంట్ టు మేక్ ఇట్ లిటిల్ మోర్ బ్రాడ్ బేస్. సో దాట్ ఐ థింక్ ది సిపి అండ్ అదర్స్ విల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ కలెక్టర్ గారు వాళ్ళు కూడా అన్ని చోట్ల స్టేట్లో అదే ఒకే విధంగా వాళ్ళు పాటించుకుంటారు. దెన్ మై రిక్వెస్ట్ ఈస్ ఫర్ ఆల్ దోస్, ఒకవేళ బయటకు వచ్చినారంటే 2-wheelers దే విల్ బి నో పిలియన్ రైడర్స్. ఒకవేళ ఆటోలో వెళ్ళాలంటే అది కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం, హాస్పిటల్ వెళ్ళాలని లేకపోతే ఏదో ఎమర్జెన్సీ కోసం బయటకు వస్తే ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2. సిమిలర్లీ ఒక 4-wheeler వెహికల్లో కూడా దే షుడ్ బి ఓన్లీ 2 occupants. అది కూడా ఏదో ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం లేకపోతే ఏదో ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం. అదర్వైజ్ వి ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఎట్ హోమ్. ప్లీజ్ స్టే ఎట్ హోమ్, బీ హోమ్ అండ్ బీ సేఫ్, అది మన అప్పీలు. యూ మే ప్లీజ్ వాచ్ అండ్ ఫాలో ద టీవీ ఛానల్స్ అండ్ ఆల్సో త్రూ యువర్ సోషల్ మీడియా. మీ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరే చోట ఏమవుతున్నారు, ప్రపంచంలో ఏమవుతున్నారు ఈ వైరస్ వలన. మీ యూ కెన్ వాచ్ దెమ్ అండ్ లెర్న్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మై అపీల్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఎన్నిసార్లు చెప్తే కూడా ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. ఆ సీరియస్నెస్ షుడ్ బి అప్రిషియేటెడ్, మస్ట్ బి అండర్స్టూడ్. అందరూ ఇది రియలైజ్ చేసి ఈ మనం ఇచ్చిన అది క్లాంప్, ఇది లాక్డౌన్, ఈ రూల్స్ సిన్సియర్గా పాటించాలి అందరూ. లే, అన్నెసెసరీగా రోడ్ మీద ఉట్టి తిరిగి కనబడితే వీ విల్ టేక్ అవే దర్ వెహికల్స్. ఆ వెహికల్స్ మనం వీ విల్ సీజ్ ద వెహికల్స్ అండ్ వాళ్ళ మీద కూడా యాక్షన్, వీ విల్ బుక్ కేసెస్ అగెన్స్ దెమ్. అవును, పోలీస్ మీద దాడి చేయడం అది కూడా ఈ క్రమంలో అది మంచిది కాదు. ఎక్కడెక్కడ అట్లాంటి ఇన్సిడెంట్ వస్తే మనం చాలా కఠినంగా మనం చర్యలు తీసుకుంటామండి. ఇంకొక విషయం, నిన్న కూడా మేము చెప్పినాం, ఇది ప్రత్యేకంగా మనం నిఘా ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఈ ఫారెన్ ట్రావెలర్స్ ఆర్ వెదర్ దే ఆర్ ఎంప్లాయీస్ లేకపోతే స్టూడెంట్స్, వీ అపీల్ దట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ మోర్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఇప్పటి వరకు చెప్పలేదు. సో అలాంటిది చెప్పకపోతే దే విల్ బి కేసెస్ బుక్డ్ అగెన్స్ట్ దెమ్ అండ్ ఆల్సో అగెన్స్ట్ దర్ రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు కొందరు దాసి పెడుతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అది కూడా తప్పు. అది అలా చేస్తే వాళ్ళ మీద మన ఇప్పుడు కేసులు కూడా కఠిన అవసరం పడుతుంది. వీల్ ఆల్సో బీ సీజింగ్ దేర్ పాస్పోర్ట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ విల్లింగ్లీ. వాళ్ళే విల్లింగ్లీ ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దే కెన్ రింగ్ అప్ 1104, ది కంట్రోల్ రూమ్ ఫర్ కోవిడ్, ఆర్ 100. మన పోలీస్ 100 కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు మనం వచ్చినామని. సెల్ఫ్ డిక్లేర్ చేస్తే వీ విల్ కన్సిడర్ అండ్ వీ విల్ క్విక్లీ సెండ్ మెడికల్ ఎయిడ్ అండ్ అసిస్టెన్స్. బికాజ్ వాళ్ళు అట్లా దాచుకొని చెప్పకుండా ఉంటే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ డేంజర్ ఆఫ్ నాట్ ఓన్లీ హిమ్సెల్ఫ్ ఫర్ హిజ్ ఓన్ లైఫ్, బట్ ద లైఫ్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్, లైఫ్ ఆఫ్ హిజ్ లవ్డ్ వన్స్.
as well as the life of other neighbors and the citizens. కాబట్టి మనం అందరూ కూడా ఇది కూడా సీరియస్గా తీసుకోవాలి. అది ప్రత్యేకంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఫారెన్ ట్రావెల్ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ ఆర్ స్టూడెంట్స్, సో దాట్ ఈస్ అనదర్ అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్. అంటే మోస్ట్ ఆఫ్ ది అబ్రాడ్ నుంచి వచ్చిన అఫీషియల్ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పీపుల్ ఉన్నారు, వాళ్ళు మొత్తం కూడా అన్నది కంట్రోల్ ఆఫ్ వాళ్ళ కంట్రోల్లో ఉండిపోతున్నారు. మెడికల్ ఆఫీసర్ సంబంధించిన పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళు మొన్న మచిలీపట్నం వచ్చారు, వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. మెడికి కూడా వాళ్ళు ఐసోలేషన్ కానీ ఎక్కడ కరెక్ట్. ఇప్పుడు 14 డేస్ టైమ్ యూఆర్ సేయింగ్, దట్ మీన్స్ ఫ్రమ్ ద 7th టుడే ఈస్ ద 23rd, సో 7th నుంచి from the 7th of March onwards, those who have returned back, particularly we'll have to keep in mind. Okvela idi employees ne munna Telangana lo kuda oka DSP meeda case kattaru, ade vidhanga mana drushyalo kuda evanna vaste, employees vaste kuda vaal meeda kachithanga we will take action. Sir, ninnadu ee roju situation edandi violation chaala ekku unnai ninnadu tho ee roju poddura koddiga issue ayindi adi. Because again, this is the first day. Yesterday was voluntary. Janata curfew kabatti. Ee roju this is again prescribed. So, but then repati nunchi mem aashistunnam andaru realize ayi self discipline toni cooperate chestarani manam ఆశిస్తున్నాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ డిస్ట్రిక్ట్ బోర్డర్స్ కానీ లేకపోతే స్టేట్ బోర్డర్స్ కూడా క్లోజ్ చేయమన్నారు. అవును, ఇంటర్ స్టేట్ బార్డర్ ఈజ్ సీల్డ్, ఓన్లీ ఎసెన్షియల్ గుడ్స్ అండ్ ఐటమ్స్ ఆర్ కమింగ్ త్రూ ద ఇంటర్ స్టేట్ బార్డర్స్. అది కాక మన డిస్ట్రిక్ట్ బార్డర్స్ ఆల్సో ఈజ్ సీల్డ్ అట్ ద మోమెంట్. సో వీ డోంట్ వాంట్ పీపుల్ టు మూవ్. మూవ్మెంట్ డేంజర్ ఇస్ త్రూ మూవ్మెంట్. Danger is coming out and getting exposed. So aa avakasham lekunda manam situation ni control cheyali. Okay, district borders kuda yana control la vartha. Yes, district border lo kuda we are sealing the district borders. Only emergency lagavathi edo unavoidable circumstances, whether there is medical health issues, those things we'll consider. Department yall morning chusam sir, all 2018 medical files pattern vachastaru vaalle ide hospital ga allakalla adu chupinchi allakapothe vaalle adu local ga unna chinna consciously appeal cheyalanu untaru dan meeda yall meeru guidance ichchanaru ante morning chodalani 2018 files old files avunu adi inka oka problem. Kondaru edo vidhanga tappichukoni bayata edo kathalu cheppi tirigadamu అలా జరుగుతున్నారు. అది మన త్వరగా ఒకరోజు చేసుకోవచ్చు, ఒకసారి చేసుకోవచ్చు, రెండుసారి చేసుకోవచ్చు, కానీ బట్ డెఫినెట్లీ అలాంటిది రిపీటెడ్గా వాళ్ళు చేస్తున్నారంటే, కావాలని చేస్తున్నారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా మన కఠినంగా చర్యలు తీసుకుంటుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే డిస్ట్రిక్ట్స్ మనకి 3 డిస్ట్రిక్ట్స్ మొత్తం అనౌన్స్ చేశారు, వైజాగ్, కృష్ణా అండ్ ప్రకాశం, వాటి మీద పోలీసు కూడా ప్రత్యేకమైన చర్యలు పెట్టాలి. ఇప్పుడు ఈ 3 డిస్ట్రిక్ట్లో అండ్ ఏమంటే వాళ్ళు డేటా ప్రకారంగా ఈ 3 డిస్ట్రిక్ట్, అది కాక ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ డేంజర్ లర్కింగ్ ఎవ్రీవేర్, సో ఇట్ కెన్ స్ప్రెడ్ వెరీ వెరీ ఫాస్ట్. కాబట్టి ఎవ్రీ డే ద డేంజర్ ఇంక్రీజెస్. సో మనం కూడా అది మొన్న వరకు అది 3 డిస్ట్రిక్ట్స్ అని చెప్పారు, ఈరోజు వేరే అవుతుంది. మనం సాయంత్రం మళ్ళీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ గోయింగ్ టు స్పీక్, ఇట్ మే బి డిఫరెంట్, రేపటికి ఇంకా డిఫరెంట్. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎవ్రీ డే ద టైమ్ ఈస్ గెటింగ్ షార్టర్, సో వీ హ్యావ్ టు బీ వెరీ సీరియస్. మనం చాలా అలర్ట్గా ఉండటము, పోలీస్ కూడా ఇప్పుడు ఇంకా పకడ్బడ్డీగా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం. ఓకే, సో వీ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఎవ్రీబడి that they must willingly understand the seriousness and stay at home and be safe. Repatiki pandaga roju on behalf of AP police andarki mana pandaga subhakankshalu. My request again is ee pandaga roju ee okke sari idi lifetime lo okke sari idi
Please celebrate it at home within the given the circumstances. Baita raniyakonda, baita tirigakonda. Ee sari manam andaru kalisi ee pandaga roju intlone manam undi we will observe this festivals, Ugadi festivals. అవును ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి అన్ని యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది రేపటికి. సో అది 9 o'clock క్లోజ్ అవుతుంది అని లేదు, 10 o'clock క్లోజ్ అవుతుంది అని లేదు. కాబట్టి దాంట్లో వరి అవటం లేదు, రష్ చేయడం అవసరం లేదు. అవును 8 o'clock వరకు అవుతుంది అది. ఓకే అది ఒకసారి రావచ్చు, రెండుసారి వస్తే మళ్ళీ వీ విల్ కీప్. సారీ అవును అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్గా ఉండాలి కదా మనం, అది న్యాచురల్ కదా, అది తప్పించుకోవడం అది న్యాచురల్. బట్ వీ హ్యావ్ టు డీల్ విత్ సచ్ సిచ్యువేషన్స్. ఏంటి yes, all this section 188, 279, everything is under that violation of the epidemic act. Act kinda vastundi adi, 3-4 sections in the IPC section, but it come under section 188, that is violating it. Okay, that's right. Thank you very much.